ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తి చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. మనకు అనారోగ్యం వస్తే వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలితే ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు, ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైంది. వైద్యుల అనారోగ్యంపై పలు అధ్యయనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు కొత్త ట్రెడిషన్ను తెరపై తీసుకొచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే జిమ్ అనే కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం దేశంలో వైద్యులు జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతర పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది అనారోగ్యం అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్ ఇప్పుడిప్పుడే భాగ్యనగరంలో కనిపిస్తున్నాయి. ఆసుపత్రి ఆవరణలో జిమ్ ఉండటం అనేక రకాలుగా ప్రయోజనకరం. ముఖ్యంగా క్లిష్టమైన కేసులను డీల్ చేయడం, ఆపరేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వటానికి, ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల కావడానికి మ్యూజిక్తో కూడిన వర్కౌట్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం హాస్పిటల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జిమ్ అందుబాటులో ఉండటం వల్ల కొంత ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వ్యాయామాలు చేసేవారు అందమైన శరీర సౌష్ఠవమే తమ లక్ష్యంగా భావిస్తారు. అయితే వ్యాయామంతో కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. క్రమం తప్పకుండా వర్కౌట్లు చేయడం వల్ల కలిగే మానసిక ఆరోగ్యం గురించి ఇప్పుడు చూద్దాం. వర్కౌట్లు మొదలు పెట్టగానే మీకు కండలు తిరిగే శరీరం అంత త్వరగా కనిపించదు, కానీ మీరు మానసికంగా చాలా దృఢంగా మారుతారు. దీనివల్ల మీరు రోజు చేసే పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సులభంగా చేసుకోగలుగుతారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతుంది. పరిశోధకుల అధ్యయనాల్లో తేలిన వివరాల ప్రకారం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఇన్సోమ్నియా బాధితులకు ఉపశమనం లభిస్తుంది. అయితే సాయంత్రం రాత్రి వ్యాయామాలు చేయడం కంటే ఉదయం పూట చేస్తే మంచి నిద్రపోవచ్చు. ఒత్తిడి ఆందోళనతో బాధపడుతున్న వారు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఓ భాగం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కార్టిసోల్ వంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామం దీర్ఘకాలంగా వచ్చే డయాబెటీస్ను దరిచేరకుండా చేస్తుంది, అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వైద్యులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి హాస్పిటల్ జిమ్ కాన్సెప్ట్ వారికి ఉపయోగపడుతుందని చెప్పాలి.